హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధార మహేంద్రని అనుపమ కండక్ట్ చేస్తున్న అల్యూమినియం మీట్ అంటే గెట్ టుగెదర్ పార్టీకి మహేంద్రకి చెప్పకుండా తీసుకొస్తారు కదా మహేంద్ర ఆ ప్లేస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న రిషి ఎక్కడికి తీసుకొచ్చావు నాన్న నువ్వు ఏంటిదంతా అని అడుగుతారు మహేంద్ర డాడ్ ముందు నన్ను చెప్పనివ్వండి డాడ్ అని అంటారు రిషి నాన్న నాకు అర్థమైంది నేను చెప్తే రావట్లేదని నీతో నీతో మాట్లాడారా అని అంటాడు మహేంద్ర అవును మహేంద్ర అని అంటుంది ఒక గొంతు పక్కకి తిరిగి చూస్తే అనుపమ ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతారు అవును నువ్వు మేము ఎంత పిలుస్తున్నా రావట్లేదనే మేము రిషికి చెప్పాం అర్థమైందా మహేంద్ర అని అంటారు అనుపమ అను ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు అని అంటారు మహేంద్ర లేకపోతే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వచ్చారు నువ్వు నా ఫ్రెండ్వి కాదా అయితేనే కదా పార్టీకి పిలిచేది అని అంటారనమాట అనుపమ ఇంకా సిచ్యువేషన్ అంతా చూసి రిషి వస్తారా అలా ఆశ్చర్యంగా కొంచెం హ్యాపీగా మాట్లాడుతూ ఇంకలా చూస్తూ ఉంటారు మేడం మా డాడ్ మీకు ముందే తెలుసా అని అంటాడు రిషి తెలుసు రిషి మహేంద్ర నేను జగతి మేము కాలేజ్ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్స్ అలాంటి మేము కొన్ని పరిస్థితుల వల్ల విడిగా ఉండాల్సి వస్తుంది మహేంద్రతో జగతితో కాంటాక్ట్ మిస్ అయ్యాను ఇన్నేళ్లకి మళ్లీ కనిపించారు పోనీలో సరదాగా మాట్లాడదామంటే మీ డాడీ ఎందుకు అలా ఉంటున్నారు నువ్వేనా చెప్పు రిషి అని అంటారు అనుపమ ఇంక రిషి అయితే ఏం మాట్లాడాలో రిషికి అర్థం కాదు అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట రిషి వజ్దారా వైపు వసదారా కూడా పప్పం అలా చూస్తూ ఉంటుంది సరే నువ్వొక్కడివే వచ్చావేంటి జగతి ఎక్కడా రిషి నీకేం చెప్పాను మీ అమ్మని కూడా తీసుకురమ్మన్నాను కదా అని అంటుంది అనుపమ అంటే మేడం అది అని అంటూ ఉంటారు రిషి ఏంటి రిషి ఏం ఆలోచిస్తున్నావు ఏ ఇంకా మీ అమ్మా నాన్నల మధ్యలో గొడవలు సర్దుమనగవ్వలేదా ఇంకా దూరంగానే ఉంటున్నారా అని అంటుంది అనుపమ అది కాదు మేడం మా అమ్మ అని చెప్తాడు రిషి రిషి అవన్నీ నేను తర్వాత తనతో చెప్తాను నేను ఇక్కడికి వెళ్తానులే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటారు మహేంద్ర డాడ్ అని అంటాడు చెప్తున్నాను కదా నేను పార్టీకి వచ్చాను ఎంజాయ్ చేస్తాను నువ్వు వెళ్ళు అని అంటాడు మహేంద్ర సరే డాడ్ మేము బయలుదేరుతామని చెప్పి ఇంకా అలా రిషి వజ్దారా అయితే అర్థం చేసుకుంటారు అనుపమ మాత్రం మహేంద్ర నీతో మాట్లాడాలిరా అని చెప్పి ఇంకా చేపట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది దూరం నుంచి రిషి వజ్దారా ఇద్దరు ఇంకోవాలని చూస్తూ ఉంటారు సార్ నాకెందుకో అనుపమ గారు మావయ్య గారిని మార్చగలరు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు పాత ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా మావయ్య గారు హ్యాపీగా ఉంటారు అని చెప్పి వసదారా అంటుంది కరెక్టే హస్దారా కానీ డాడీ ఎందుకో అమ్మ చనిపోయింది అనే విషయాన్ని అనుపమ మేడం దగ్గర దాస్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఇంతకు ముందే పరిచయం ఉన్నా పరిచయం లేనట్టు మన దగ్గర బిహేవ్ చేశారు ఇప్పుడు అమ్మ గురించి నేను చెప్పబోతుంటే డాడీ ఎందుకో అడ్డుపడ్డారు అంటే అమ్మ గురించి తెలియకూడదు అని అనుకుంటున్నాడా అని అంటారు రిషి ఏమో సార్ మేబీ మీరు ఆలోచిస్తుంది కరెక్టే అవ్వచ్చు మేడం గురించి తెలియకూడదని మావయ్య గారు అనుకుంటున్నారేమో అని అంటుంది వస్తారా సరే వస్తారా ఈ విషయం డాడ్ చెప్తేనే బెటర్గా ఉంటుంది మనం ఇందులో జోక్యం చేసుకోకపోవడమే మంచిది బయలుదేరదాం అని రిషి వస్తారా అలా బయలుదేరదాం అని అనుకునేసరికి అక్కడ ఏంజల్ కనబడుతుంది ఒక్కసారిగా రిషి వస్తారా షాక్ అయిపోతారు ఏంజల్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు రిషి అది అడగాల్సింది నేను మీరేంటి ఈ ఫంక్షన్లో అని అంటుంది ఏంజల్ మా డాడ్ దగ్గర పార్టీకి వచ్చారు అని అంటారు రిషి వాట్ మీ డాడీ ఈ పార్టీకి వచ్చారా అని అడుగుతుంది ఏంజల్ అప్పుడే ఇంక అనుపమ మహేంద్రని వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకువెళ్తుంది మహేంద్ర మాట్లాడుతూ ఉండు కాస్త ఫ్రీగా ఉండు నేనేమి నిన్ను లేనిపోని ప్రశ్నలు వేయను అని చెప్పి వస్తూ ఉంటుంది ఇంకప్పుడే అనుపమ ఏంజల్ రిషి వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా ఏంజల్ దగ్గరికి వస్తుంది ఏంజల్ ఏంటమ్మా వీళ్ళు నీకు ముందే తెలుసా అని అడుగుతుందనమాట ఇంకా అనుపమ అయితే మేడం మీరు ఏంజల్కి అని అంటారు రిషి అప్పుడే ఏంజల్ తను మా మేనత్త మా విశ్వం వాళ్ళ కూతురు అయినా ఇక్కడికి మహేంద్ర సర్ గెట్ టుగెదర్ పార్టీకి రావడం ఏంటి అని అంటుంది ఏంజల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనుపమ రిషి వస్తారా ఓ అవునా ఏంజల్ అయితే మా డాడ్ అనుపమ్మ మేడం ఫ్రెండ్స్ అంట అందుకే పిలిచారు అని చెప్పి రిషి చెప్తాడు అత్తా నిజమా మహేంద్ర సార్ నువ్వు ఫ్రెండ్సా అని అడుగుతుంది ఏంజల్ అవును చాలా బాగుంది మీరిద్దరు ఫ్రెండ్స్ నేను రిషి ఫ్రెండ్స్ కానీ రిషినే నన్ను ఒక ఫ్రెండ్గా అనుకోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంజల్ ఏంజెల్ అని అంటాడు రిషి అయినా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంజల్ చ అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటాడు ఏంటి రిషి ఏంటి మా కోడలు నీపై అంత కోపంగా ఉంది నువ్వేం చేశావు అని అడుగుతుంది అనుపమా ఏం లేదు మేడం యాక్చువల్లీ నేను ఏంజల్ వజ్దారా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం వసదారా నా స్టూడెంట్ ఆ విషయం నేను ఏంజల్కి చెప్పలేదు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని జరిగాయి మా పెళ్ళి కూడా అర్ధాంతరంగా జరిగిపోయింది అందుకే ఏంజల్ మమ్మల్ని పెళ్ళికి చెప్పలేదని చాలా కోపంగా ఉంది అని చెప్తాడనమాట రిషి ఓ అవునా ఏంజల్ కోపంగా ఉన్నా తర్వాత తనే అర్థం చేసుకుంటుందిలే సరేనా మీరు కూడా ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్తారు అని అంటుంది అనుపమ లేదు మేడం కాలేజ్లో వర్క్ ఉంది అని అంటూ ఉంటాడనమాట రిషి వర్క్ తర్వాత అయినా చూసుకోవచ్చు అయినా ఇవాళ సండే కదా రిషి వెళ్ళి ఏం చేస్తారు ఏంజెల్ కూడా మీ ఫ్రెండ్ అంటున్నారు కాస్త టైం స్పెండ్ చేయండి తనకు అర్థమయ్యేటట్టు చెప్పండి మీ డాడీ కూడా ఇక్కడే కదా ఉన్నాడు ఇంతకీ మీ అమ్మ ఎందుకు రాలేదో చెప్పలేదే అని అంటుంది అనుపమ అంటే మేడం అది అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు రిషి అప్పుడే అనుపమని ఎవరు పిలుస్తారు అను అని చెప్పి నేను ఇప్పుడే వస్తాను కూర్చోండి అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అనుపమ్మ రిషి వస్ కూడా ఇంకా పార్టీలో ఉంటారు ఏంజల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ముకుల్ అన్ని వేళల అన్ని డైరెక్షన్స్ నుండి ఇంకా ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడనమాట అప్పుడే తనకి ఒక ఒక స్ట్రేంజ్ కాల్ అనేది కనబడుతుంది ఇంకా వెంటనే ఆ కాల్ని ట్యాప్ చేసి వినడం స్టార్ట్ చేస్తారు రేయ్ నీకు ఎంత డబ్బులైనా ఇస్తాను నువ్వు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని చంపేయాలి అని కాల్ రికార్డ్ అయి ఉంటుంది సార్ నేను ఖచ్చితంగా చూసుకుంటాను సార్ మీరు ఎలాంటి కంగారు పడద్దు అని కాల్ వినిపిస్తుంది ఒక్కసారిగా ముక్కులు షాక్ అయిపోతారు దాన్ని నెక్స్ట్ కాల్ని ట్యాప్ చేస్తారు సార్ వాళ్ళు మిస్ అయ్యారు సార్ అని అంటుంది షిట్ ఎలా మిస్ రా అయినా నేను ఈతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఒక్కసారిగా ఈ రెండు విని ముఖులైతే ఒకటే అర్థమవుతుంది ఖచ్చితంగా ఎవరో ఇతనికి చంపడానికి సుఫారీ ఇచ్చారు అతను చంపకపోయేసరికి నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని ఇతని దగ్గరికే వచ్చి ఇతన్ని ఆ వ్యక్తి చంపేసి ఉంటాడు ఖచ్చితంగా ఇదే జరిగి ఉంటుంది కానీ ఎవరు ఆ నంబర్ ఏంటో ట్రేస్ చేయలేకపోతున్నాం ఫోన్ కాల్ అయితే వినగలిగాం కానీ అతని డీటెయిల్స్ ఏవి కనుక్కోలేకపోతున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా ముఖుల్ ఇంకా ముఖుల్ అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే అతని పక్కన ఉన్న ఆ స్పెషల్ అసిస్టెంట్ అదే శైలేంద్ర డబ్బులు ఇచ్చుకుంటాడు కదా ఆ అసిస్టెంట్ అయితే ఇంకా అలా చూస్తూ ఉంటారు అసిస్టెంట్కి కాల్ వస్తుంది వెంటనే కాల్ కట్ చేస్తాడు ఏంటి కాల్ కట్ చేసావు ఏమైంది అని అడుగుతారు ముకుల్ ఆ ఏం లేదు సార్ ఇంటి దగ్గర నుండే కాల్ అని చెప్తారు ఆ అసిస్టెంట్ ఓ సరే అని ముకుల్ అలా వెళ్ళిపోబోతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అని అంటారు రే ఏదైనా విషయం తెలిసిందా ఏదైనా అప్డేట్ వచ్చిందా అని అడుగుతారు లేదు సార్ అదే పనిపై ఉన్నారు మీ డీటెయిల్స్ ఏవి ట్రేస్ అవుట్ అవ్వట్లేదంట అని అంటారు ఆ అసిస్టెంట్ సరే ఖచ్చితంగా నువ్వు అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే చెప్తూ ఉంటాడనమాట అదంతా వింటూ ఉంటారు ఆ అసిస్టెంట్ ఇంకా వెనకాల నుండి అప్పుడే ముక్కులు వస్తారు సరే సార్ మీకు నేను చెప్పినట్టే చేస్తాను మీరు చెప్పిందే చేస్తాను అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరుగుతాడు అక్కడ ముక్కులు ఉంటాడు ఒక్కసారిగా అసిస్టెంట్ షాక్ అయిపోతారు సార్ అని అంటారు ఏం లేదయ్యా నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది ఒకసారి రిషి సర్కి కాల్ చేయాలి నీ ఫోన్ ఇవ్వు అని అంటారు ముకుల్ సర్ అంటే అది అని అసిస్టెంట్ తడబడుతూ ఉంటాడు ఇవ్వమన్నానా ఇవ్వు అని ఇంకా ఫోన్ తీసుకుంటారు అప్పుడే ఇంకా ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు ఏ నంబర్ కూడా కనబడదన్నమాట తనకి అసిస్టెంట్ వెంటనే డిలీట్ చేసి ఇచ్చేసేసరికి ముకుల్కి ఏ నంబర్ కనబడదు ఓ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోయింది ఏంటి అని అడుగుతాడు ముకుల్ సార్ నా దాంట్లో అది ఆటోమేటిక్ సార్ అని చెప్తారు అసిస్టెంట్ ఓ అవునా సరే అయితే నేను ఒక నెంబర్కి కాల్ చేసుకోవాలన్నాను కదా అప్పుడే ఇంకా ముకుల్ ఆ నెంబర్ని ఏదైతే తనకి డీటెయిల్స్ తెలియటం లేదో ఆ నెంబర్ని అసిస్టెంట్ ఫోన్ నుంచి కాల్ చేస్తాడనమాట అంటే శైలేంద్ర నెంబర్కే అసిస్టెంట్ ఫోన్ నుంచి ముకుల్ కాల్ చేస్తాడు ముకుల్ కాల్ చేసేసరికి ఇంకా శైలేంద్ర చాలా హడావిడిగా టెన్షన్గా ఉంటాడు కాబట్టి హలో చెప్పు ఏదైనా అప్డేట్ దొరికిందా దొరికిందా అని అడుగుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ అసిస్టెంట్ ఇంకా అసిస్టెంట్ని కాల్ కట్ చేసి బాగా కొడతాడు అనమాట ముకుల్ ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు డబ్బులకి అమ్ముడిపోతావు సిగ్గులేదా ఇందుకేనా ఇందుకే డిపార్ట్మెంట్లోకి వచ్చారా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు అనమాట ముకుల్ సర్ సర్ ఐమ్ సారీ సార్ అని చెప్పి అంటారు చెప్పు ఎవడు వాడు ఎవడు వాడు అని అడుగుతారు ముకుల్ సర్ అంటే నాకు కూడా తెలియదు సర్ తెలియదు సార్ అని చెప్పి తడబడుతూ ఉంటాడు కావాలని ఏయ్ నీకు తెలియకుండా ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది నీకు అని అంటారు ఫోన్లోనే మాట్లాడతాడు సార్ నాకు నిజంగా తెలియదు సార్ అని అంటాడనమాట కావాలని అసిస్టెంట్ సరే నేను చెప్పినట్టు ఫోన్ చేయి కొన్ని డీటెయిల్స్ దొరికాయి ప్లేస్కి రమ్మని చెప్పు చెప్పు అని చెప్పి చెప్తాడు ఇంకా సరే అని చెప్పి అసిస్టెంట్ ఫోన్ చేస్తాడు పక్కనే ఉంటాడనమాట ముకుల్ హలో సార్ ఇందాక కాల్ కట్ అయింది సిగ్నల్ బాగాలేదు ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది సార్ అది బయటపడితే మీరు ఖచ్చితంగా దొరికిపోయినట్లే నేను మీకు ఎవిడెన్స్ని ఇస్తాను తనకు తెలియకుండా ముక్కు సరికి తెలియకుండా తీసుకున్నాను మీకు అది ఇస్తాను మీరు నేను చెప్పిన ప్లేస్కి రండి అని తడబడుతూ ఉంటాడనమాట అసిస్టెంట్ ఓ అవునా సరే వస్తున్నాను అని ఇంకా శైలేంద్ర కూడా చెప్పిన ప్లేస్కి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అనుపమ మహేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది చెప్పు మహేంద్ర ఇప్పటికైనా చెప్పు ఎందుకు జగతితో నువ్వు మాట్లాడడం లేదు కనీసం జగతిని ఇక్కడికి తీసుకురావడం లేదు జగతి నెంబర్ అయినా నాకు ఇవ్వు నేనైనా జగతితో మాట్లాడతాను అని అంటారు చూడు అను జగతి ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో లేదు తను ఇక్కడికే కాదు ఎక్కడికి రాలేదు ఇంతకు మించి నన్నేమీ అడగద్దు అని అంటారు మహేంద్ర అదే ఎందుకు మహేంద్ర ఏ నేను నీకు అంత కానిదాన్నైపోయానా మన గతం నువ్వు మర్చిపోయావా మీ ఇద్దరిని కలిపింది నేనే కదా మీ ఇద్దరి పెళ్లి చేసింది కూడా నేనే కదా అలాంటప్పుడు మీ మధ్య ఏదో మనస్పర్ధలు వస్తే నాకు చెప్పుకోలేని స్వేచ్ఛ కూడా మీ దగ్గర లేదా పర్లేదు మీ ముందు ఎంత పెద్ద అయినా నాకు చెప్పు మీ ఇద్దరిని నేను నేను మళ్ళీ కలుపుతాను ఎంత మందితో అయినా యుద్ధం చేస్తాను చెప్పు మహేంద్ర జగతి ఎక్కడుందో కనీసం చెప్పు నేనైనా తన దగ్గరికి వెళ్తాను అని అంటారు అనుపమా పాపం మహేంద్ర మాత్రం ఏమీ చెప్పలేరనమాట అప్పుడే మహేంద్ర చెయ్యి తీసుకుంటారనమాట అనుపమ చేయి తీసుకొని ఇంకా అలా తన తలపై పెట్టుకుంటారు చూడు మహేంద్ర నువ్వు చెప్పకపోతే మన స్నేహంపై ఒట్టు నాపై ఒట్టు చెప్పు ఎందుకు జగతి నువ్వు మాట్లాడుకోవట్లేదు జగతి గురించి ఎందుకు ఒక డీటెయిల్గా ఉన్నా చెప్పట్లేదు అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఇంకా వెంటనే చెయ్యి తీసేసి ఎందుకంటే జగతి ప్రాణాలతో లేదు కాబట్టి అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ ఏంటి అని అంటారు అవును జగతి ప్రాణాలతో లేదు జగతిని ఎవరో చంపేశారు అని అంటాడు మహేంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతారు అనుపమ ఇది ఇలా ఉండగా రిషికి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది ముకుల్ కాల్ చేస్తారు హలో ముకుల్ చెప్పండి అని అంటాడు రిషి ముక్ అప్పుడు రిషితో సార్ నేను మీకు ఎవరు కల్ప్రిటో చెప్పబోతున్నాను ఆ లొకేషన్కి నేను వెళ్తున్నాను మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను మీరు త్వరగా రండి మీకు ఎవరో దొంగో ఇప్పుడు ఇప్పుడు నేను అప్పచెప్పబోతున్నాను నాకు మంచి క్లుయ దొరికింది మీరు త్వరగా రండి అని చెప్పి చెప్తారు ఇంకా వజ్దారాకి రిషి చెప్తాడు వజ్దారా దొంగ ఎవరో అసలు అమ్మని చంపింది ఎవరో తెలిసారంట నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా రిషి అయితే బయలుదేరుతాడు వెంటనే ముకుల్ చెప్పిన ప్లేస్కి ఎలా జరిగింది అని ఇది ఇలా ఉండగా అనుపమ మహేంద్రని అడుగుతుంది మహేంద్ర జరిగిందంతా చెప్తారు అంటే ఇలా రిషికి తగిలాల్సిన బుల్లెట్ తగిలింది ఇదంతా చెప్తారనమాట ఇంకప్పుడే అనుపమ ఎవడు వాడు ఎవడో నేను తెలుసుకోవాలి ఆయన ఇంత బాధని మనసులో ఉంచుకొని ఎందుకు మహేంద్ర నా దగ్గర నటిస్తున్నావని ఇంకా నిలదీస్తారనమాట మహేంద్రని అనుపమ పాప మహేంద్ర ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా ఉంటారు ఇది ఇలా ఉండగా రిషి ముక్కులు చెప్పిన ప్లేస్కి రీచ్ అవుతారు రిషిని ముకుల్ ఒక ప్లేస్లో దాక్కోమని చెప్తారు సార్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అతను ఇక్కడికి వస్తాడు అసిస్టెంట్కి కాల్ చేస్తాడు హలో అని అంటారు సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా చేస్తాడనమాట అసిస్టెంట్ అప్పుడే ఒక కారు వస్తుంది ఎవరా అని చెప్పి చూసి చేసికి ఇంకా కార్ దిగుతూ శైలేంద్ర కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి అండ్ ముకుల్ ఇంకా శైలేంద్ర దిగి ఏంటి ఇక్కడికి రమ్మన్నావు అని అడుగుతారు ఏం లేదు సార్ ఇదిగోండి ఇందులో మీకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త పడాలి అని ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంకా అసిస్టెంట్ అప్పుడే ఇంకా శైలేంద్ర కూడా కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది అదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు ఇంపార్టెంట్ న్యూస్ అన్నావు కదా అని అంటారు అంటే సార్ అది అని అనేలోపు ముకుల్ అండ్ రిషి ఇద్దరు బయటకు వస్తారు ఇంకా అయితే గన్ పెడతాడనమాట శైలేంద్రకి శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి సార్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు షటాప్ నాకు తెలుసు ఎవరు వస్తారో వాళ్ళే మీ అమ్మని చంపించింది అనుకున్నాం సార్ కానీ వీరొస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు ఎందుకు జగతి మేడంని చంపారు ఆ నిజాన్ని దాచిపెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇంకా పాయింట్ బ్లాక్లో గన్పెడతాడనమాట శైలేంద్రకి ముఖుల్ ఇది రిషి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అన్నయ్య ఏంటన్నయ్య ఏంటిది అని అడుగుతాడు ఇంకా శైలేంద్రకి ఏమీ అర్థం కాదు అక్కడి నుండి తప్పించుకొని పారిపోవాలనుకుంటాడు కానీ అప్పటికే అక్కడికి పోలీస్ ఫోర్స్ అయితే వచ్చేస్తుందనమాట ఇంకా అలా పోలీస్ ఫోర్స్ అయితే వచ్చి శైలేంద్రని అరెస్ట్ చేయబోతూ ఉంటారు అప్పుడే రిషి శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు ఎందుకన్నయ్య ఎందుకు ఇలా చేశావు ఎందుకు అమ్మని చంపాలనుకున్నావు నీకు కావాల్సింది ఏంటి ఏంటి అని అడుగుతారు రిషి అని చెప్పి గట్టిగా అరుస్తూ నాకు పదవంటే ఇష్టం ఎండి పదవంటే ఇష్టం అందుకే ఇలా చేశా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట శైలేంద్ర ఇంకా అందరి ముందు అలా శైలేంద్ర చంపించారని ప్రూవ్ అవుతుంది సో అలా ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు రిషి అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటాడు అలా రిషికి శైలేంద్రే వాళ్ళమ్మని చంపాడని తెలుస్తుంది ఇటువైపు జగతి చనిపోయిన విషయం గుర్ అనుపమాకి మహేంద్ర ద్వారా తెలుసుకుంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్